చేస్తే ఈ బాణామతి లేదా ఈ చేతబడి ఇటువంటివన్నీ తప్పని తెలిసినా కానీ కొన్ని చోట్ల ప్రభుత్వాలు కూడా వాటిని నిరోధించలేకపోతున్నాయి. ఎందుకంటే పెద్ద వ్యక్తుల సముదాయం చేతిలో అవి ఉంటున్నాయి. వాటిలో కదిలిస్తే మతంలో వేలు పెట్టింది ప్రభుత్వం అంటారన్న భయంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాలకులు ఎవరూ వెళ్ళటం లేదు. మరి వీటికి ఎప్పుడు విరుగుడు వస్తుంది? మీరు సూచించే పరిష్కారం ఏంటి? ఏమి జరిగితే ఇవి పోతాయి? తప్పకుండా విరుగుడు వస్తుందండి. మీకు చెబుతాను, మీకు ఒక 20 సంవత్సరాల క్రితం మెదక్ జిల్లాలో బాణావతి చేతబడి పేరిట సజీవ దహనాలు జరిగిపోతుండే. అప్పుడు అరవింద్ గారిని ఎస్పీ ఉండేవారు. ఇప్పుడు ఆయన డీఐజీస్ కూడా డైరెక్టర్ జనరల్ పోలీస్ డీజీపీ చేసుకొని రిటైర్ అయ్యారు తర్వాత అరవింద్ గారు. ఆయన అక్కడ డిస్ట్రిక్ట్ జడ్జి అందరు కలిసి మన ప్రిచర్ నాస్తిక కేంద్రం నుంచి ఒక టీం రండి, అరవింద్ గారు రాసిన వర్డ్ ఒకటి మా పోలీసుల లాఠీలకి మోక్షం తగ్గటం లేదు, మీరు వచ్చి దీన్ని తగ్గించాలి అన్నారు. మీ ఇళ్ళు చూస్తే విలేజెస్లో 80% పీపుల్ ఆర్ బిలీవింగ్ ద బాణామతి చేతబడి. అక్కడ చివరికి ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఈ బాణామతి చేతబడిని నమ్మి అక్కడ స్కూల్ టీచర్స్ కూడా బాణామతి కోసం యంత్రాలు తాయితులు అని తయారు చేసి పడైపోగానే ఇవరై నీకు బాణం చేసినట్లు చదువుసే రావట్లేదు కొనుక్కుని చేసిపోయి చేశారు వ్యాపారం మౌఢ్య మూఢనమ్మకాలు వ్యాపారం చేయలేదు. చివరికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన కూడా బాణామతి విరుగుడు చేసే మనిషి కింద యంత్రాలు తాయితులు అమ్మడం లేదు. చూసాం మీతో మెళ్ళాం మేము చాలా విస్తృతంగా మేము తిరిగాం అన్ని చోట్ల తిరిగాం మెదక్ జిల్లాలో. మేము వెళ్ళి మొత్తం చేసి చాలా ఎంత ఎడ్యుకేట్ చేసాం. 6 నెలలు పోయాక అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి సమరం నాయకత్వంలో వచ్చిన నాస్తికంగా చూసిన బృందం తీసుకొచ్చిన చైతన్యం వల్ల ఇదివరకు 80% మౌఢ్యం ఉన్నది, ఇప్పుడు 80% లేకుండా పోయిందని ప్రకటించాడు ఆయన. నిజం తర్వాత వెళ్ళాం. ఇప్పుడు లేదు మీకు, మీకు ఇంత బాణవ చేతి మీకు మెదక్ జిల్లా లేకుండా మీకు లేదు. కేవలం అంచిన వేరు కేవలం ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇంకా నా ఇంకా వాళ్ళు మారడానికి మనుషులు కానీ వాళ్ళు 20% 10% 20% నమ్ముతున్నారు కానీ 80%లో మార్పు వచ్చిందండి. ఎలా వచ్చిందండి? సమాజం చేతనే. అలాగే రంగారెడ్డి జిల్లాలో మేము చాలా విషయం తిరిగాం. మీలాంటి జర్నలిస్టులు అందరూ కూడా తీసి వెళ్ళాం. అక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. మేము అక్కడ ఒక ఊరు వెళితే ఆ ఊళ్ళో బాణమ చేశారని మూఢనమ్మకంతో నారికలు కట్ చేసి కోసేసి పళ్ళన్నీ రాలగొట్టి ఆ పళ్ళు మళ్ళీ అక్కడ అంటుకుంటాయని చెప్పి తగలబెట్టి మనుషులు చిట్టుకి వేలాడేశారు. ఆ ఊరు వెళితే ఆ ఊళ్ళో మేము మాట్లాడి వెళితే అసలు మనం మాట్లాడలేదు. అసలు ఎంత గోడ చేశారు పోలీసులు అందరూ ఎంతమంది 200 పోలీసులు ఉన్నారు. ఇంత ఉన్నా సరే అక్కడ మా ఎంత గోల చేసిన ఒక మినిస్టర్ కూడా ఒక ఆయన వచ్చారు. మినిస్టర్ వస్తే ఆయన అంటే పందులు పెంట తింటాయి ఇవి తింటాయి మీరు కూడా అంతకంటే ఘోరమైన మనుషులు మీరు అంటూ చాలా ఘోరంగా తిట్టాడు మినిస్టర్. తిట్టిన వెళ్ళిన అలాంటి చోట కూడా మేము మళ్ళీ ఫాలో అయ్యి చేసిన విలేజ్. ఇప్పుడు చాలా మీరు రంగారెడ్డి జిల్లాలో చాలా విస్తృతంగా తిరిగాం. అంచేత నేను విజిపేది చెప్తున్నా అంటే మౌఢ్యము మనం చేస్తుంటే కంటిన్యూస్గా ఒక కలెక్టివ్ ఎఫర్ట్గా మనం చేస్తుంటే చైతన్యం కలుగుతుంటే తప్పకుండా ఒకరోజు కానీ ఒకరోజు సరే జ్ఞానం ప్రజ్వలిస్తుందంటాను పెరుగుతున్నాను ప్రజ్వలిస్తుంది ఒక వెలుగుతో వస్తుంది జ్ఞానం అది తప్పకుండా వస్తుంది షూర్గా వస్తుంది. అయితే మనుషులు కావాలి ఎక్కువ మంది కమిట్మెంట్తో మనుషులు కావాలి వస్తారు. మనం చేసే పూర్వకాలంగా చాలా వచ్చారండి. ఇప్పుడు జన విజ్ఞాన వేదికని కానివ్వండి అభ్యుదయవాదులు కానివ్వండి హేతువాదులు కానివ్వండి రేషనలిస్టులు కానివ్వండి వాళ్ళందరూ రావట్లేదా? వాళ్ళందరూ చేయట్లేదా? అంత చేస్తున్నారు. పూర్వకాలం ఇంతమంది ఎక్కడున్నారు? మీకు చాలామంది ఉన్నారు. కొవ్వురు వచ్చారు కొవ్వురు ఎంత చేశారు చైతన్యం. అంచేత మీరు లేదు పూర్వకాలం మన తాతల నాడు చోల్చుకుందాం. ఇవాళ చూద్దాం మన తాతల నాడు అంత సాంప్రదాయం ఆచారాలు మూఢనమ్మకాలు అన్నీ ఉండేవి. మనుషులు ఎంత విలేసెడ్లు ఉన్నారు. ఒక మామూలు ఒక హరిజన వాళ్ళు ఉన్న వ్యక్తి వాళ్ళ ఊళ్ళో రాని చెప్పులు ఇసి నెత్తిని పెట్టుకుని నడవాల్సి వచ్చేది. వాడు చెప్పులు వేసి నడడానికి లేదు. వాడు దండ పెట్టుకుని నడుచుకుంటే ఇప్పుడుందా? అలాంటిది అంటే చైతన్యం వచ్చిందండి రాలేక రాకుండా. కానీ ఎప్పుడైనా సమాజంలో చైతన్యం అనేది స్లోగా వచ్చిందే స్టాండర్డ్గా ఉంటుంది. తాటాకమంటలాగా దండ అధికారం చేసి ఉండదు. మనుషుల్లో మానసిక పరివర్తన రావాలి, మానసిక చైతన్యం రావాలి, మనిషి ఆలోచించాలి. ఎప్పుడైతే మనిషి ఆలోచిస్తాడో అప్పుడు సమాజం ముందుకు వెళుతుంది, ఆలోచిస్తాడు కూడా. హేతువాదులందరిలో లేదా మీలాంటి వాస్తవికవాదుల్లో నేను చూసేది ఏంటంటే సాంప్రదాయవాదులు ఎంత మొండిగా ఉంటారో మీరు అంతే మొండిగా ఉంటారు. అంటే మొండి నేను మొండి అని ఒప్పుకోను. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మొండి అంటే దాంట్లో మోక్షం వస్తుంది.
నో వి ఆర్ స్టాండ్ ఫర్ రీజన్. సరే, నేను నా మాట ఉపసంహరించుకుంటాను. మీరు అంత తీవ్రంగా ఉంటారు, మీ భావాల పట్ల అంత కట్టుబడి ఉంటారు. నేను ప్రోగ్రాం ముందుగానే చెప్పినట్టు వేదాలు, ఉపనిషత్తులు, హైందవ సంప్రదాయం కానీ ఏదో ఏ మత సంప్రదాయాల్లో అయినా ఉన్న కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి, ఒప్పుకుంటారా మీరు? ఉన్నాయి, తప్పున ఉన్నాయి. ఎందుకంటే హిందూ మతం కూడా ఒక జీవన విధానం, జీవన విధానం. బెటర్, అందుకని థీజం ఇది బెటర్ ఆల్టర్నేటివ్ థీజం అంటాం. నాస్తికత్వం అనేది ఒక మంచి ప్రత్యామ్నాయం ఆస్తికత్వానికి, ఆస్తికత్వానికి నాస్తికత్వం మంచి ప్రత్యామ్నాయం అంటాం. అది జీవన విధానం, ఇది జీవన, కానీ ఆ జీవన విధానం కంటే ఈ జీవన విధానం చాలా మంచిది చెప్తాం. ఇప్పుడు వేదాలు ఉన్నాయండి, నేను వేదాలని చదివాను, మొత్తం 4 వేదాలు చదివాను. భగవద్గీత అయితే 10 సార్లు చదివాను. భగవద్గీతలో అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సి ఉంటుంది. మనిషిని ఒక పక్కేమో మనిషిని చేయి చేయి అంటాడు కర్మయోగంలో, రెండో పక్క నీ ఏం చేయలేవు నిమిత్తమతులు, అంత చేయించేది నేనే, చేసేది అంత నేనే, నువ్వు నిమిత్తమతం చూ, రెండు ఎంత కాంట్రడిక్ట్ అంటే భగవద్గీతలు అంటుండే. అయితే కొన్ని 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 విషయాల్లో మాత్రం మనిషికి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ పనికొస్తుంది. భగవద్గీత దాంట్లో కొన్ని చాప్టర్స్ మంచి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి. కానీ ఏలేము, నువ్వు మంచివాడు ఉంటుంది రెండు పక్క నువ్వు పనికి అంటుంటే ఎలా కుదురుతుంది? ఓకే, అంటే మీరు ఆ ద్వైదీ భావాన్ని మాత్రం మంచి తప్పునిస్తున్నారు. నాస్తికత్వం ఎప్పుడు కూడా గుడ్డిగా దీన్ని ఖండిస్తారు. ఎక్కడిది మంచి ఉందో మంచి స్వీకరిస్తుంది, ఎక్కడ చెడుదో ఖండిస్తుంది, లేదా కొత్త ఆల్టర్నేటివ్ చెప్తుంది నాస్తికత్వం ఎప్పుడు. అదే అదే, నేను ఈ ఈ విషయాన్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే అడిగాను. ఒక రిఫైన్డ్ నాస్తికవాదాన్ని మాత్రమే మీరు చెప్తున్నారు, అందులో పిడివాదం ఏమి లేదు. మంచి ఖచ్చితంగా మంచి ఉంటే ఎక్కడ ఎక్కడైతే మనిషిని బానిస చేయకుండా ఉంటుందో, మరి ఎక్కడైతే మనిషి కర్తృత్వం చంపకుండా ఉంటుందో, ఎక్కడైతే మనుషుల్లో మానవ సంబంధాలను చక్కగా పెంచుతుందో, ఎక్కడైతే మనిషి యొక్క సంఘ దృష్టిని పెంచుతుందో, ఎంత మేరకు ఎక్కడైతే మనిషి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం పెంచుతుందో, వాటిన్నింటినీ మేము యాక్సెప్ట్ చేస్తాం, స్వాగతం పలుకుతాం. ఎక్కడైతే మనిషిని బానిస ప్రవృత్తి పెంచుతుందో, ఎక్కడైతే మనిషి పని రాకుండా చేస్తుందో, వాడు ఆ నిశక్తి వాడు చేయలేని పని చేస్తుందో, దాని మీద ఒప్పుకోం అంతే. ఎందుకంటే జీవన విధానం అండి, నా ఆస్తికత్వం కూడా జీవన విధానమే కాదను, కానీ మారాలి. బూజు పట్టిన కాలం చెట్టిన ఛాందస్వభావాలు పోతే తప్ప ఈ సమ అంచేత ఆస్తికత్వం నాస్తికత్వమే కాదు, మంచి మనిషి చక్కగా ఉండేటువంటి సమాజం కావాలి మనకి. ఇవాళ ఆ నాస్తికత్వం ఏదైతే మేము మంచిదని చూస్తున్నామో, ఒకవేళ ఈ నాస్తికత్వం ఎలా అయితే తమిళనాడులో ఆ డీఎంకేతో అక్కడ వాళ్ళ పెరియార్ మూమెంట్ ఎలా అయితే ఈ రోజున కాస్త వంగొరగ మారిందో, అలా అంత అంత మారే నాస్తికత్వం గోరగారు ఇప్పుడు చెప్పేవాడు. ఈ రోజున నేను బెటర్ ఆల్టర్నేటివ్ టు థీజం అంటున్నాను. ఒకవేళ ఈ నాస్తికత్వం కొన్ని రోజులు పోయాక పనికి రాదు ఇలా ఉంది అనుకుంటే తీసి పక్కన పారేయండి, కొత్త కొత్త సిద్ధాంతం రావాలి. గోరగారు 100 సార్లు చెప్పేవాళ్ళు. ఈ నాస్తికత్వమే ఒక పిడివారంగా మారితే, ఈ నాస్తికత్వమే సమాజం అభివృద్ధికి అవరోధం అయితే, ఈ మా నాస్తికత్వం మనిషి యొక్క అభివృద్ధికి నా అడ్డం పెడితే తీసి పారేసి కొత్త తీసుకురండి, కొత్త సిద్ధాంతం రావాల్సింది అంతే. నిరంతరం మనిషి ఎప్పుడు కూడా నిరంతరం మనిషి, మనిషి గౌరవం, మనిషి అభివృద్ధి, పైగా రీజనింగ్ పెద్ద రీజన్ కాదు, వాస్తవ దృక్పథం కావాలి. అంతే ద్వారా 100 సార్లు చెప్పారు విషయాన్ని. బెటర్ ఆల్రెడీ ఆల్రెడీ ఎప్పుడు కూడా ఉన్నదానికి మంచిది కావాలి, మేము అలాగే ఉంటాం. అందుకని ద్వారా ఏమన్నారు, పాజిటివ్ థీజం ఉన్నారు, నిర్మాణాత్మక నాస్తికత్వం. నిర్మాణ నాస్తికత్వం కానీ వృత్తి నాస్తికత్వం వల్ల టెక్నాలజీ ఎత్తిస్ట్ అండి, నా ద్వారా పాజిటివ్ ఎత్తిస్ట్, ఐఎమ్ పాజిటివ్ ఎత్తిస్ట్. చలనశీలత్వం ఉండి మార్పుకు అనుకూలమైన నాస్తికవాదాన్ని, మార్పు ఎప్పుడు సహజం అండి, మార్పుని యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ మార్పు చెడు వెళుతుంటే దాన్ని మార్చాలి అంతే. గోరాగారు లాంటి మహానుభావుని మాబోటి వాళ్ళకి ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు కాబట్టి వారి అభిప్రాయాలను మీ ముఖతహానే తెలుసుకోవాలి. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. సమరంగారి గురించి ఉన్న ఒక సమరంగారు పిడివాది కాదు అనే విషయం ఈ ఇంటర్వ్యూ ద్వారా జనానికి వెళుతుందనే నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన ఇంటర్వ్యూ చాలా వేడివేడిగా జరుగుతుంది, కొద్దిసేపు కాస్త చల్లబరుస్తూ నేను అడుగుతాను. మీలో ఇంకొకటి మేము గమనించిన విషయం ఏంటంటే, ప్రపంచం మొత్తం గమనించిన విషయం ఏంటంటే, ఒక చక్కని హాస్య చతురత ఉంటుంది. ఎంతటి వేడి విషయాన్నైనా లేదా ఎంతటి ఘాటు విషయాన్నైనా చాలా నవ్వుతూ అలవోకగా చెప్తారు. ఈ గుణం ఎలా అలవడింది మీకు? మా నాన్నగారు చాలా జోలు ఉండేవారండి. ఓకే, ఒకసారి నాన్నగారు బలిబలే జోక్స్ చేస్తుండేవారు. ఎక్కడ ఒక మంచి సీరియస్గా జరుగుతున్నా సరే వెంటనే మధ్యలో ఒక జోక్ ఇచ్చేవారు, లేదా చక్కగా ఏ సంథింగ్ దాన్ని లైట్ చేసేవారు, లైట్ మూడు లైట్లోగా లైట్గా మార్చేవారు. ఎంత టెన్షన్ మారుతున్నా సరే ఆ సిచ్యువేషన్ని చాలా వేడి వేడిగా ఉన్న సిచ్యువేషన్ని, అది మా కార్యకర్త మాట్లాడుతుంటే కావచ్చు, ఇంకోటి కావచ్చు,
ఏదైనా కావచ్చు, అక్కడ వెంటనే చిన్న ఒక చమత్కారంగా మాట్లాడారు. చమత్కారం ఒక గాంధీ కూడా అలాంటి వాడేనండి. గాంధీలో చాలా హాస్య చిత్రుతుంది. గాంధీలో చాలా, మీరు గాంధీని మీరు చూస్తే చాలా హాస్యచిత్ర ఉంటుంది. చాలా ఉంది గాంధీ మీరు చదువుతున్నా చేస్తున్నా, మీరు ఆయన ఆయన వీడియోస్ వెళ్ళండి చూసినా గాంధీ. అదే మా నాన్నగారికి కూడా ఉంది. మా నాన్నగారు చాలా ఎంత సరే మంచి సీరియస్ మాత్రం ఉండేవారు. అంత ఉంటుంది సడన్గా ఒకసారి చిన్న హాస్య చిత్ర తీసే ఒక వాడు అంతే. అలా పాజిటివ్ వర్డ్ పారిస్తే చెక్క, పాజిటివ్ స్ట్రోక్ పారిస్తే మొత్తం ఖాళీ అయిపోయి మళ్ళీ మళ్ళీ ఇచ్చేవాళ్ళు. జనాలు అందరూ రిలాక్స్ అయిపోయేవాళ్ళు, మళ్ళీ మామూలుగా ఉండేవాడు. ఇంట్లో కూడా మాట్లాడితే అలా ఉండేవాడు. మరి మా మరి మా నాన్నగారు పిల్లం కదా అని చెప్పి మాకు కూడా కాస్త వచ్చింది. నేను చాలా వరకు పాజిటివ్ థింకింగ్ నాలో ఎక్కువ అండి, పాజిటివ్ యాటిట్యూడ్ అండి, పాజిటివ్ ఎక్కువ నాలో ఎక్కువ చాలా ఎక్కువ. దేన్నే సరే టేక్ ఇట్ ఈజీ, చాలా ఈజీగా తీసుకుంటాను. మనకి రెండు రకాలుగా ఉంటాయి, పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ అని మనకు ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్ అంటే కోపం, ద్వేషం, ఈర్ష, అసూయ, అవన్నీ నెగిటివ్ ఎమోషన్స్ అంటాం. పాజిటివ్ ఎమోషన్స్ ప్రేమ, వాత్సాయం, వాత్సల్యం, అభిమానం, ఇవన్నీ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఈ పాజిటివ్ ఎమోషన్స్ని మనం ఎంతమేరకు పెంచుకుంటుంటామో మనం హాయిగా ఉంటామండి. మీరు కోపం ఉందనుకోండి, మనకు లోపల ఇంకొక మనకి ఇంకా లోపలంతా ఒరగనేటి కెమికల్ కార్టిజోన్స్ని రిలీజ్ అయిపోయి మనకి ఇంకా స్ట్రెస్ డెవలప్ అవుతాయి. చాలామందిలో ఈర్ష, అసూయ, ద్వేషం, ఎంతమందికి ఇప్పుడు టీవీ సీరియల్స్ ఇస్తాం ఆ తోడికొడలు ఉంటారు. ఈర్ష ఏంటి, ఈర్ష అత్త కొడల మధ్య ఈర్ష, అసూయ, ద్వేషం, ఏం బా బతుకులు ఏం బాగుంటాయండి. కానీ అవే ఎక్కువ ఉన్నాయి మనుషుల మధ్య. ఎవడైనా నష్టపోతుంటే, ఎవడైనా బాధపడుతుంది, భయం దెబ్బతింటే జరిగింది, జరగాల్సింది, జరిగింది అనుకుంటే ఎందుకు వెళ్ళి అనుకోవాలి అయ్యో అని వెళ్ళి వాడికి ఏమైనా హెల్ప్ చేసి చేయొచ్చు. ఒకడు బాధపడుతుంటే, ఒకటి నాశనం అవుతుంటే ఆనందించడమా అంత, అది ఒక శాడిస్టిక్ ప్లెజర్ అంటాను నేనైతే. శాడిస్టిక్ ప్లెజర్ రాక్షస ఆనందం నేను పూర్తిగా వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. నేను సినిమాకి వెళ్ళానుకోండి, నేను జనాలు అదొక చూస్తాను. సినిమాకి వెళితే అక్కడైనా తిట్టుకుంటున్నా, ఈశున్నా, అసూయనా, చంపుకుంటున్నా, నేను ఇలా చాలా పని చేసుకుంటున్నాను. ఇంకా అంటే ఇంకేదో ఆలోచిస్తాను, నాకు కాసుపన్న బొర్రెప్పుడు ఏదో పని చేస్తూ ఉంటుంది, 24 గంటలు పని చేస్తూ ఉంటుంది. నేను చూడండి, ఇంకా చూడండి ఆ దృశ్యం, నేను చూడండి నాకు అంత హాయిగా చక్కగా అలా ఆనందంగా ఉండాలి. అంటే జీవితం అంతా ఆనందం ఏమైనా, కష్టాలు లేవా అంటే అనొచ్చు. కష్టాలు ఉన్నాయి, ఇంకా కష్టాలు ఇంకా కష్టాలేను మనకి. కష్టాన్ని కూడా మనం సుఖంగా మార్చుకోగలగాలి, ప్రతికూల శక్తులను కూడా అనుకూలంగా మార్చుకోవాలి. అలా నేను ఎప్పుడు ఆరంగా చూస్తుంటాను, నాకు ఎందుకు ప్రతికూల శక్తి ఉంది. అందుకనే నేను చాలా పోషణ నేను చేశాను. చివరికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ నేషనల్ జాతీయ అధ్యక్షుడు చేశాను, ఎన్నిట్లోనే ఉన్నాను నేను. చాలా వరకు నేను ఈ సక్సెస్ ఫార్ములా అయినా, నా ఈ సక్సెస్ ఫార్ములా, నేను అందరితో చాలా చక్కగా ఉంటాను, స్నేహంగా ఉంటాను, ఎవరిని అందరి మేలు కోరుకుంటాను నేను. కావాలి, అదే నాస్తికత్వం అంటే. అందరూ బాగుండాలి, సర్వే జనం సుఖభవంతు అంటాము, మళ్ళీ తిట్టుకుంటూ ఉంటాం, ఏ వాటి నాన్సెన్స్. ప్రతి మనిషి కూడా ఆ రకంగా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ ఎమోషన్స్ పెంచుకోవాలి. ఆ పాజిటివ్ ఎమోషన్స్ ఉన్న చాలా ఉన్నాయి. నేను అందరూ పైకి రావాలి అనుకుంటా. నా మా హాస్పిటల్లో మన వస్తువులు అందరూ చక్కగా ఉండాలి, నా దగ్గర అందరూ చక్కగా ఉండాలి, అందరూ హై, వాళ్ళందరూ హై కూడా నేను అన్నావు. నాకు ఇది నాకు ఎలా అంటే, మా నేను చదువుకుంటున్న రోజుల్లో మా కాలేజీలో మాకు ఒక లెక్చర్ ఉండేవాడు. ఒరే భలే మంచి బ్రెస్ డ్రెస్ వేసుకుని దేనికి రా అని అడిగాడు ఒక నన్నుక మా ప్రయోగ హాస్పిటల్. దేనికంటే వాడు ఈ తల కొక్కుంటున్నాడు బాగుంటుంది. ఎందుకు చెప్పాడు, నువ్వు మంచి డ్రెస్ వేసుకుంటే నువ్వు కాదు కాదు, నువ్వు మంచి డ్రెస్ ఎదురుకున్నవాడు చక్క హాయిగా ప్లీజింగ్ ఫేస్ పెడతాడు. ప్లీజింగ్ ఫేస్ పెడితే వాడు ముఖం చూసి నీకు హాయిగా ఆనందం కలుగుతుంది. నువ్వు డర్టీ డ్రెస్సులు వేసుకున్నావు అనుకో, డర్టీగా మురిగొట్లు వేసుకున్నావు, ముఖం చిట్లిస్తాడు. చిట్లిస్తే నీకు కూడా అబ్బా ఏంటో వీళ్ళ ముఖం పెట్టాడు అని మీరు అనుకుంటారు. అంచేత నువ్వు మంచి డ్రెస్ శుభ్రమైన డ్రెస్ వేసుకుని దేనికోసం అంటే ఎదుటివాడు ముందు ప్లీజ్ చేయడం వల్ల. ఏటివాడు ముఖం బాగుంటే వాడు ఆనందంగా ఉంటే నువ్వు ఆనందం ఉంటావు. అలాగే నువ్వు మంచి ప్రవర్తన ఉంటే నేను చూసి ఎదుటివాడు ఆనందిస్తుంటాడు, వాడు ఆనందం చూసి నువ్వు ఇంకా ఇది అవుతావు అని మా అది నాకు అప్పుడే మనసులో పడింది. అప్పటి నుంచి నా అప్పుడే నా పర్సనాలిటీలో చాలా మార్పు. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఏం లేదనుకోండి, చెత్తబుద్ధులేం లేవు, కానీ అప్పటి నుంచి ఇంకా నేను ఎప్పుడైనా సరే ఎవరినైనా మంచి ఉంటే, ఎవరు మంచి చెప్తే నేను రిసీవ్ చేసుకుంటానండి. అది నా నేచర్ ఎలా అందులోను మా అతి సామాన్యమైన వ్యక్తి, ఒక రిక్షా తొక్కేవాడు కూడా కావచ్చు,
వాడి నుంచి ఒక మీద ఉంటుంది తీర్చుకున్నాం. వాడి మాటల్లో ఎక్కడో ఒక చిన్న మాట చాలు నేర్చుకుంటాను నేను వాడిని. ఒక ట్యాక్సీ వాడు, ఒక ఆటో వాడు, వాడు మాట్లాడేదాన్ని ఎక్కడో ఒక చిన్న స్పార్క్ ఉంటుందండి, ప్రతి వాళ్ళు స్పార్క్ ఉంటుంది. ఆ నేను ఎక్కడ ఇంతమంది ఎంతమంది పడతాను, ప్రతి వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకుంటా, నేను నేర్చుకుంటాను, నేను ఆనందిస్తాను, వెంటనే వాడిని ఎప్రిషియేట్ చేస్తాను. భలే చెప్పావే నువ్వు, వండర్ఫుల్ వర్డ్ చెప్పావు అంటాను. అది నీకు కావాలని చెప్పను, నేను చెప్పను కావాలని. మీ నేచర్ అది, నేను స్పాంటేనియస్ అంటాను. నేను నాకు లోపల నుంచి ఆనందం కలుగుతుంటుంది, ఎక్కడే ఆనందం కలుగుతుంది, భలే ఆనందిస్తుంటాను నేను. అది కావాలండి, ప్రతి వ్యక్తి అలా తయారవ్వాలండి, అప్పుడు మనకి గోల్ ఉండవు. ఇదంతా ఎలా వచ్చింది, నాసికత్వంలో వచ్చింది. మీరు అన్నట్టు నాస్తికత్వం వాస్తవికవాదం అనుకుందాం, సమాజాన్ని ప్రేమించే గుణం మీకు అందులో నుంచే వచ్చి ఉండొచ్చు. నేను ఓ ఇంటర్వ్యూలో లేదా ఓ స్పీచ్లో మీరు ఒక సూత్రం ప్రతిపాదించగా విన్నాను. కుల వ్యవస్థ అంతరించిపోవాలంటే సమకులస్తుల మధ్య పెళ్ళిళ్ళు జరగకూడదు అన్నారు. కరెక్ట్. దాన్ని ఎలా, అది కొంచెం వివరంగా చెప్పండి సార్. ఇప్పుడు ఏ కులం కూడా ఆ కులంలో పెళ్లి చేసుకుంటారు అనుకోండి, ఈ సమాజం అడ్డుగోడ్లు ఇలాగే ఉంటాయి, ఈ అసమానత ఇలాగే ఉంటాయి. నిమ్మల కులస్తుడు నిమ్మల కులస్తుగానే ఉంటాడు, అగ్ర కులస్తు అగ్ర కులస్తుగా ఉంటాడు. ఇంకా వీడు ఎప్పుడు కలుస్తారు వీళ్ళు? అందుకని అగ్ర కులస్తులు నిమ్మల కులస్తులు అని ఇంకో కులం చేసుకోవాలి అంతే. అసలు ఒకటే కులంలో వివాహాలని బ్యాన్ చేయాలంట. నేనైతే సేమ్ క్యాస్ట్లో వివాహాలను బ్యాన్ చేస్తే తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. ప్రేమ వివాహాలను బాగా ఎంకరేజ్ చేయాలి, ప్రేమించుకునే పెళ్ళి. ప్రేమ వివాహాల సక్సెస్ రేట్ తక్కువ ఉంది కదా. ఏం లేదు, ఇవి కాసు విడాకులు వస్తున్నాయి, అరేంజ్ మ్యారేజ్లో కూడా కాసులు ఉన్నాయి. మీరు అనేది రెండు ఉన్నాయి, నేను చెప్తాను దాని తర్వాత చెప్తాను. మీకు అంచేత ఈ ఎప్పుడైతే వర్ణాంతర వివాహాలు మతాంతర వివాహాలు దేశాంతర వివాహాలు ఎంత మేరకు జరుగుతాయో సమాజంలో అంత సమానత్వం వస్తుంది. లేకపోతే ఎవరైనా వాళ్ళే, లేకపోతే ఏంటంటే ఇప్పుడు పరువు గౌరవ హత్యలు, పరువు హత్యలు అవును, ఎంత భయంకరమైన ఇటువంటి విజయవాడలో జరిగిందండి గౌరవ హత్యలు. అసలు మనుషులండి వాళ్ళు, ఈ గౌరవ హత్యలు ఎంత చివరికి ఈ పరువు హత్య ఎంత అంటే ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఈ గౌరవ హత్యలు అక్కడ కూడా చూసినాయి గౌరవ హత్యలు. మన ఇండియన్స్ వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరైనా చేసేసుకుంటారు, ఇక్కడ మన ఇండియన్స్లోనే ఈ గౌరవం ఈ పరువు ఏంటంటే పరువు కులాల మధ్య ఇవాడు ఇష్టం చేసుకుంటాడు అంతేను. అంచేత ఈ సమాజం ముందుకెళ్ళాలంటే తప్పకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అంత వర్ణాంతర వివాహాలు జరగాలి, మతాంతర వివాహాలు జరగాలి, అంతర్జాతీయ వివాహాలు జరగాలి, అప్పుడే సమాజం ముందుకెడుతుంది. అప్పుడే ఆరోగ్య జాతి కూడా వస్తుందండి. సేమ్ అదే కులంలో లేదా అదే కుటుంబంలో పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటే ఆ జెనెటిక్గా కూడా వీళ్ళలో వీక్ పాయింట్స్ వస్తాయి, అనారోగ్యాలు వస్తుంటాయి. ఆరోగ్యకరమైన జాతి కావాలంటే వర్ణాంతర వివాహాలు చేసుకునేప్పుడు ఆరోగ్య జాతి వస్తుంది ఖచ్చితంగా. జెనెటిక్గా చెప్తాను నేను, జీన్స్ ప్రకారంగా మీకు చక్కగా స్ట్రాంగ్గా స్ట్రెంగ్ ఉండాలంటే, ఆ బలహీన జీన్స్ అని పక్క పోవాలంటే, నష్టం చేసే జీన్స్ అని పోవాలంటే వర్ణాంతర వాళ్ళు జరిగిన కూడా నష్టం జీన్స్ పోతాయి. అంటే వర్ణాంతర వాళ్ళు తప్పకుండా జరగాలి, జరిగితేనే. అందుకని మేమందరం ఇప్పుడు నాన్నగారు మా నాన్నగారు మా కుటుంబం మొత్తం అలాగే చేశారు, చాలా గారు అన్ని రకాలు చేశారు. ఎంతమంది చేశారు, మా నాన్నగారికి దాదాపు 80 మంది మనవలు మనవరాని పిల్లలతో మనవలు మనవరాని ముందు మనవలు అందరూ ఉన్నారు. అన్ని ఆల్మోస్ట్ అన్ని రకాల అన్ని ఇదేది అన్ని రకాలుగా కూడా మ్యారేజ్ జరిగింది. మీకే కులాన్ని మతాన్ని ఏమి ప్రతి ఆపాదించుకో లేదు, ఆపై మా కులం లేదు మతం లేదు, కులం మొత్తం ఏంటి నాన్సెన్స్. ఈ కులాలు మతాలు పనికిరాని చెప్పేవాడు మనుషులు మీరు. ఈ కులాల మతాల వల్లే మనుషులంతా ఈ సమాజంలో పాడవుతుంది. ఈ కులాలు మతాలు ఇవన్నీ అడ్డుకోవడం పగలగొడితే తీసేసి తప్ప ఈ సమాజం ముందుకెళ్ళదు. అంటే వర్ణాంతరాలు జరగాలి, మతాంతరాలు జరగాలి, యూత్ ముఖ్యంగా దీన్ని ముందుకు రావాలండి. అలాగే ప్రేమ వాళ్ళని నేను చెప్తాను, ప్రేమ వాళ్ళంటే పోనీ ఉంటారు, ఉన్న 4 రోజులు హాయిగా ఉంటారు, ఇష్టం లేకుండా పెళ్లిళ్ళు చేసి అరేంజ్ మ్యారేజ్ డబ్బుల కోసం వర్ణకట్న కోసం డబ్బులు ఇవ్వలేక ఇలా పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడం అంటే వివాహం అనేది 100 ఏళ్ళ పంట అంటారు, మాట బాగానే ఉంటుంది. కానీ బలవంత పెళ్లి చేస్తారండి, సేమ్ ఇష్టం లేని పెళ్లి చేస్తారండి అరేంజ్ మ్యారేజ్. ప్రేమించిన పెళ్లి చేసిన మరి విడిపోవడం అనేది ఎక్కడ ఉందండి? మీరు వెళ్ళి ఆ కోర్టులో చూడండి, ఎన్ని మ్యారేజ్ అన్ని ఆల్మోస్ట్ అన్ని అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ చాలా తక్కువ. మీరు 10 వివాహాలు 10 డైవర్స్ తీసుకుంటే దాంట్లో 1 2 ఉంటాయి లవ్ మ్యారేజ్, తక్కిన అరేంజ్ మ్యారేజే. వెళ్ళి చూడండి స్టార్ట్ చేయండి, ఎంతమంది చూశాను నేను, అన్ని అరేంజ్ మ్యారేజే. ఎందుకు జరుగుతుండగా పెళ్ళి అనేది వాళ్ళిద్దరు ఇష్టపడి చేసుకునేట్లు ఉండాలి,
ఇష్టపడి చేసుకోవాలి. అలా జరిగినప్పుడే కులం కానీ మతం కానీ అక్కడ ఉండకూడదంటే ఈ గౌరవ హత్యలు ఏంటండి బాబు, ఈ పరువు వచ్చేది మీరు ఎంత ఇన్హ్యూమన్ అండి. దీనికి కారణం ఏంటి? కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ, ఈ కులం మతం అనేది, ఈ కులం మతం అనేది అది ఎప్పుడైతే ఉందో దానివల్ల హత్యలు జరుగుతున్నాయి. ఇన్హ్యూమన్ ఈ అంచేత ఈ రకమైన ఇన్హ్యూమన్ నేచర్ అనేది ఎక్కడుంది? ఆస్తికత్వంలో ఉంది. ఇన్హ్యూమన్ లేదా చంపుకున్నారండి సియా సున్నీలు ఒకే మతస్థులే, ఎందుకు చంపుకుంటున్నారు? మతం మతం అనేది మనిషి మతం అనేది మనుషుల కల్పి వదిలి మనుషులు విడదీస్తుంది. మతం అనేది చంపుకునేట్లు చేస్తుంది. మనుషుల మధ్య గోడలు తీస్తాం, మనుషులు విడగొడుతుంది మతం అనేది. మరి తీసుకోండి మీరు క్రిస్టియన్స్ క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ ఎన్ని యుద్ధాలు, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు? సిఎస్ ఎన్ని యుద్ధాలు ఎంతమంది చచ్చిపోయారు? లేకపోతే మన ఇండియాలోనే మన రకరకాల యుద్ధాలు గొడవలు, ముస్లిం హిందూ ముస్లిం మీద తగాదాలు మనం చూసాం. ఎన్ని హిందూ ముస్లిం మధ్య ఎన్ని గొడవలు జరిగాయి ఇంతకుముందు? ఎంత ఎందుకు వచ్చాయి? ఈ మతాలు కులాలకు మనం విలువ ఇవ్వబట్టే వచ్చింది. మానవత్వం ఉంటే మనిషి రాక్షసులుగా మారడు. వాళ్ళ మానవత్వం పరిమళిస్తుంది. ఎప్పుడైతే మతం వచ్చిందో ఆ మత మౌఢ్యం, మత దురహంకారం, మతం అని చూసారా, అది మనిషిని దానుడుగా మారుస్తుంది. ఇప్పటికైనా మీకు ఎక్కడైనా సరే హిందూ ముస్లిం విషయాలు చెప్పండి, ముస్లిమ్స్ అని ఒకరే అవుతారు, హిందువులు ఒకరే అవుతారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మనుషులంతా ఒకటే, కులం లేదు, మతం లేదు, మానవులంతా ఒకటే. మన మాటలు చెబుతారు అందరూ మానవులంతా ఒకటే అని. పెళ్ళిళ్ళు ఒప్పుకోరు, కలిసి పోయిన దగ్గర ఒప్పుకోరు. మా నాన్నగారు ఈ కులాంతర మతం కోసం బీఫ్ అండ్ పోర్క్ పంక్ పెట్టారు, హిందూ ముస్లిం ఐక్యత కోసం అని. బీఫ్ అండ్ పోర్క్ అంటే ఏమీ లేదు, ప్రభుత్వం ఏర్పరిచిన దుకాణాల మాల్లోంచే ఇంత టిన్ను బీఫ్, ఇంత టిన్ను పోర్క్ అంటే గొడ్డు మాంసం పంది మాంసం అమ్మేది అక్కడ. రెండు తీసుకొచ్చి వండి అందరికీ ఒక ఇంత రొట్టెలు పెట్టి తిన్న పెట్టారు. ఆ బీఫ్ అండ్ పోర్క్ పంక్ పెట్టి దేనికోసం? మానవులంతా ఒకటే, హిందూ ముస్లిం తేడా ఉండకూడదు, అందరూ మనుషులుగా ఉండాలి, ఆహారం గురించి మనం దెబ్బలాడుకోకూడదు అని చెప్పి పెడితే మరి హిందూ సమాజం వాళ్ళు దండెత్తి ఎంత చేసి నాన్నగా చంపేస్తా ఉన్నారు. ఎంత గొడవ వచ్చిన ఇక్కడ పెట్టి బీఫ్ అండ్ పోక్ పెట్టి పెడితే చుట్టూ 124 సెక్షన్ ఉండే సెక్షన్ పెట్టి అంత జనా చేసి ఎంత గొడవ చేశారండి. ఆ హిందూ సమాజం వాళ్ళందరూ వచ్చి పెద్ద ఊరేంపులాగా వచ్చారని ఆపేశారనుకోండి విషయం. అంత ఇదిగా అంటే ఎంత మనుషులందరూ ఒక్కటే, అందరూ కలిసి తినండి, సహపంక్తి భోజనం చేయండి అని చెప్పినందుకు వీళ్ళందరూ అమ్మో ఏదో గొప్ప, ఎంత గొడవ జరిగిపోయిందో చెప్పలేదు, గొడవ జరిగిపోయింది. అప్పుడు బీఫ్ అండ్ పోర్క్ ఫంక్షన్ అంటే అసలు విజయవాడలో పెద్ద కమోషన్. ఇంత ఏముంది, ఇంత బీఫ్ ఇంత పోర్క్ కలిసి ఇంత రొట్టి ముక్కలు తిన్నాం అంతే. దేనికోసం? మనుషులందరూ ఒకటే, మతాలు వద్దు, హిందూ ముస్లిం తేడాలు వద్దు, అందరూ సమానంగా ఉందని చెప్పడం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, మతం అనేది మనిషిని వేరు చేస్తుంది, మనుషుని వేరు చేస్తుంది. ఈ వేరు చేసే మతం మనకు కావాలా, మనుషులు కలిపే సిద్ధాంతం మనకు కావాలా? అంచేత మనుషులు కలిపే సిద్ధాంతాలు కావాలి, కానీ మనుషులు వేరు చేసే మతాలు వద్దు మనకి. ఆ బీఫ్ అండ్ పోర్ ఫంక్షన్లో ఎంతండి, చివరికి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి, ఇందిరాగాంధీ ఇప్పుడు అధికారంలో, ఇందిరాగాంధీకి వెళ్ళి ఏమైనా సరే బ్యాన్ చేయాలి బీఫ్ అండ్ పోర్క్ అంటే. ఇందిరాగాంధీ గోరా గారు చెప్పేది తప్పేంటి దాంట్లో? హిందువులు ముస్లిం అంతా ఒకటే, భాయ్ కలిసి తిందాం ఉన్నారు బీఫ్ పోక్ ఇంత తప్పేంటి అని చెప్పి ఆవిడ ఫుల్ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఆవిడ ఆర్డర్ చేసింది. మొత్తం కొన్ని వందల వేల పోలీసులు చుట్టుతున్నారు, ఫంక్షన్ జరిగింది. దీంట్లో ఒక మతవాది వాడు వచ్చి ఒక ప్లేట్లో పెడితే వాడు పళ్ళని ఈయన కొట్టేశాడు. ఆ పళ్ళు కింద పడైపోవచ్చు, ఇంకా అక్కడ ఇంకా చాలా ఉంది. వాడి యొక్క మౌఢ్యం తెలుస్తుంది. అంచేత ఈ పోవాలంటే వనాజవాళ్ళు రావాలి, సాబుంది భోజనాలు కావాలి. సాబుంది షో కోసం కాదు, షో కోసం సాబుంది భోజనాలు చేస్తున్నారు. కూర్చుంది అడవి అదిన వాళ్ళు, తెప్పింది భోజనం ఇంకో తోట నుంచి, అలా కాదు. అక్కడ వాడు ఉండింది. అందుకే ఘోరాగా ఏం చేశారంటే, మనుషులందరూ మనకి అందరూ మనుషులు అంటాం కదా, హరిదిన వాడలు వాళ్ళని దూరంగా ఉంచుతాం, వాడు పనికిరాని హరిదిన వాడలు వివాహ వేదికలు అవ్వాలి ఇతర వర్ణాలకి. ఇతర వర్ణాలు వివాహ వేదికలు అవ్వాలి, వేదికలు అవ్వాలి. మా రెండు అన్నయ్య విజయ అన్నయ్య పెళ్ళి ఇక్కడ ఒక హరిదిన వాళ్ళు
నాన్నగారు చేశారు, హరిజన వాళ్ళు తీసుకెళ్ళి చేశారు, అందరినీ అక్కడ మొత్తం వేసి అందరు కూర్చోబెట్టి నాకు హరి ఎప్పుడు మార్పు వస్తుంది కలుపు అందరినీ మన అందరు చెప్పారు కదా దాని కలుపు అందరిని అందరు కలపాలి. అందరిని కలపాలంటే అందరిని ఒకటి చేయాలంటే అందరిలో సమాన భావం రావాలంటే భావి భయం రావాలంటే వర్ణాంతరాలు రావాలి, మతాంతరాలు రావాలి, సహబంధి భోజనాలు రావాలి, వివాహ వేడుకల్లో అందరూ కలిసి ఉండాలి. అంటరా అందరం పనికిరాదు, అంటరాని వాడు లేడు అసలు. అంటరా అనేది మన మనసులో ఉంది, అంటరాంతం అనేది మనుషులు ఏంటి అంటరాంతనం. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నాస్తిక భావాలు ఎప్పుడైతే వ్యాప్తి చెందుతాయో అప్పుడే వస్తాయి.